అల్హమ్దులిల్లాహ్ సబూర్ షకూర్ అల్ అలీమ్ అల్ ఖదీర్ అల్లదీ జరత్ మషీఅతుహు ఫీ ఖల్ఖిహి బితసారిఫిల్ ఉమూర్ وخلق الموت والحياة ليبلوهم أيهم أحسن عملا وهو العزيز الغفور وهو نعم المولى ونعم النصير وأشهد أن لا إله إلا الله وحده لا شريك له ليس كمثله شيء وهو السميع البصير وأشهد أن محمدًا عبده ورسوله وخيرته من بريته وصفوته من خليقته وأصبرهم لحكمه وأشكرهم لنعمه صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما إلى يوم البعث والنشور أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون وقال في موضع آخر بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان فمن شهد منكم الشهر فليصم ومن كان مريضا أو على سفر فعدة من أيام أخر يريد الله بكم اليسر ولا يريد بكم العسر ولتكمل العدة ولتكبر الله على ما هداكم ولعلكم تشكرون ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కి అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం పై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమానమిత్రులారా, దైవ చిత్తమైతే మరికొద్ది గంటల్లోనే, మరికొన్ని ఘడియల్లోనే మనం వరాల వసంతమైన శుభాల తోరణమైన కారుణ్య కడలి అయిన రమదాను మాసంలో అడుగు పెట్టబోతున్నాం. మన ఈ అడుగు వ్యక్తిగత జీవితంలోనూ సాంసారిక జీవితంలోనూ సాంఘిక జీవితంలోనూ నైతిక ప్రపంచంలోనూ ఆర్థిక రంగంలోనూ అభ్యుదయ బాటన అభివృద్ధి దిశగా ముందడుగు అవ్వాలి అని మనఃపూర్వకంగా మనం వేడుకోవాల్సిన సందర్భం. అభిమానమిత్రులారా, పన్నెండు నెలలు, అందులో ఓ మహత్తరమైనటువంటి నెల రమదాను మాసం. ఈ నెల కోసం మనం దాదాపు 11 నెలలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటాం. మరి అంతలా
ఎదురు చూసే ఆ మాసాన్ని మనం ఎలా స్వాగతం పలకాలి, ఎందుకు స్వాగతం పలకాలి అన్న అంశాల్ని కూడా నెమరు వేసుకుంటే బాగుంటుంది. అభిమాన మిత్రులారా, రమజాను మాసం కోసం స్వాగత సన్నాహాలు దేనికి అంటే, రమజాను మాసం ఖురాన్ అవతరించిన మాసం గను. రమజాను మాసానికి స్వాగత సన్నాహం ఎందుకు అంటే, రమజాను మాసంలో స్వర్గపు తలుపులు తెరవబడతాయి గనుక, నరకపు తలుపులు మూసివేయబడతాయి గనుక, దుష్టులైన శైతానులను బంధించడం జరుగుతుంది గనుక. రమజాను మాసానికి స్వాగత సన్నాహం దేనికి అంటే, రమజాను మాసంలో ప్రతీ రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తాలా అనేకానేక మందిని నరకాగ్ని నుండి ముక్తిని ప్రసాదిస్తాడు గనక, రమజాను మాసంలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా కారుణ్యం ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తూ ఉంటుంది గనక, రమజాను మాసపు స్వాగత సన్నాహాలు దేనికి అంటే, రమజాను మాసంలో ఒక రాత్రి ఉంది, అదే లైలతుల్ ఖద్ర్, ఖైరుమ్ మిన్ అల్ఫ్ షహర్, 1000 మాసాల కన్నా ఘనాపాటిది ఆ రాత్రి. అలాంటి మహిమాన్విత రాత్రి రమజాను మాసంలో ఉంది గనక, మనం రమజాను మాసం కోసం స్వాగత సన్నాహాలు చేసుకో. రమజాను మాసానికి మనం ఎందుకు స్వాగతించాలి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, రమజాను మాసం వంటి మహత్తర అవకాశాన్ని పొందినప్పటికీ ఎవరైతే తమ పాపాల్ని ప్రక్షాళించుకోలేదో వారు పరమ దౌర్భాగ్యులని. ఆయన చెప్పిన ఆ మాట ఏదైతే ఉందో, అక్షరాల దైవ దూతల నాయకులైన జిబ్రీల్ అలైహిస్సలాం వారి నోట వెలువడినది, ఆ మాటకు గాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దదాస్తు ఆమీన్ అని కూడా అన్నారు. రమజాను మాసం ఖురాన్ పారాయణల మాసం, రమజాను మాసం దాన ధర్మాల మాసం, రమజాను మాసం తరావీహ్ ప్రార్థనల మాసం, రమజాను మాసం ఇరుగు పొరుగు వారితో, బంధుమిత్రులతో, స్నేహితులతో సత్సంబంధాలను బలపరిచే మాసం. రమజాను మాసం బడుగు బలహీన ప్రజల్ని గుర్తించి వారికి కావాల్సిన సౌకర్యాలను సౌలభ్యాలను సమకూర్చి పెట్టే మాసం. రమజాను మాసం దైవ భీతిని, పరలోక భీతిని మనలో పెంపొందించే మాసం. రమజాను మాసం ప్రతి వ్యక్తి కోసం మోక్షప్రదాయిని. ఈ మాసాన్ని గనక మనం స్వాగతించాల్సిన రీతిలో స్వాగతించడానికి సిద్ధమైనట్లయితే, ఇన్షాల్లా ఈ మాసం మన జీవితంలో ఓ మేలిమి ఘట్టంగా మిగిలిపోవడమే కాకుండా మన పుణ్యాలను అమాంతంగా పెంచేస్తుంది కూడా. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 2 మిత్రుల గురించి ఆయన తెలియజేశారు. ఆ 2 మిత్రులు ఒకే సందర్భంలో ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. అందులో ఒక మిత్రుడు
మహా గొప్పగా ఆరాధనలు చేసేవాడు. అలాగే వీరమరణం పొందాడు. మరో మిత్రుడు ఆరాధనలు క్రమం తప్పకుండా చేసేవాడు, మరీ ఎక్కువ నఫిల్ ఆరాధనలు చేసేవాడు కాదు. కానీ ఏడాది తర్వాత అతనికి సాధారణ మరణం వచ్చింది. మంచం మీదే మరణించాడు. సహాబీ ఒకరు కలలో చూశారు, మహా గొప్ప పుణ్యాలు చేసి షహీద్ అయిన ఆ వ్యక్తి కన్నా ముందు సాధారణంగా మరణించిన, ఏడాది తర్వాత మరణించిన ఆ వ్యక్తి స్వర్గంలో ముందు వెళ్ళడం జరిగింది. ఆశ్చర్యపోతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన సమాధానంలో కీలక అంశం ఏమిటో తెలుసా? అతని మరణానంతరం ఏడాది తర్వాత మరణించిన ఈ వ్యక్తి రమజాను మాసాన్ని పొందాడు, కనుక ఇతని పుణ్యాలకు అతని పుణ్యాలకు ఉన్న వ్యత్యాసం భూమి ఆకాశాల మధ్య ఉన్న దూరం అంతటిది అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అభిమాన సోదరులారు, సుబ్హానల్లాహ్, ఈ ఒక్క యొక్క హదీసు తోటి రమజాను మాసం ఎంత ఘనాపాటి మాసం, రమజాను మాసం మనల్ని ఏ విధమైన యొక్క స్థాయికి తీసుకెళ్ళజాలదు అన్నక విషయం అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. కనుక అలాంటి మహత్తర మాసం ఇన్షాల్లాహ్ అల్లా కృపదలిస్తే మరికొన్ని ఘడియల్లోనే మనకు దక్కబోతుంది. ఆ కొన్ని ఘడియలు సైతం మనం శ్వాస పీల్చుకునేలా అల్లాహ్ సుబ్హానహు తాలా దీవించాలి అని, అలాగే రమజాన్ మాసం శాంతాన్ని సద్వినియోగపరుచుకునే యొక్క సౌభాగ్యవంతుల్లో అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని కూడా జత చెయ్యాలి అని మనం ఈ మిగిలిన ఘడియల్లో వేడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనక విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇక అభిమాన మిత్రులారా, ఈ ఘనాపాటి మాసమైన రమజాన్ మాసాన్ని మనం ఎలా స్వాగతం పలకాలి అంటే చిత్తశుద్ధితోటి, ఇఖ్లాస్ తోటి, తౌహీద్ తోటి. ఇఖ్లాస్కి మరో పేరే తౌహీద్. మనం చేసే ఏ పనైనా సరే అల్లాహ్ మెప్పు కోసం చెయ్యడం, ఆయన ప్రసన్నత కోసం చెయ్యడం, ఆయనకు మాత్రమే అంకితం చేయడం, ఇదే ఇఖ్లాస్, ఇదే తౌహీద్. కనుక మనలో షిర్క్కి సంబంధించిన అలవాట్లు గనక ఉన్నట్లయితే, ఆచారాలు గనక ఉన్నట్లయితే, వ్యాపకాలు గనక ఉన్నట్లయితే, వ్యసనాలు గనక ఉన్నట్లయితే వాటన్నిటినీ మనం స్వస్తి పలకాలి. కనుక పాడుబడ్డ ఒక గిన్నెలో మంచినీరు మనం పోయాలి అంటే ముందు ఆ గిన్నెను శుభ్రం చేసుకోవాలి, ఆ తర్వాత మంచినీరు పోస్తే ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా అలానే మలినమైన ఆ గిన్నెలో మనం నీరు పోసామంటే పోసిన ఆ మంచినీరు కూడా చెడిపోతాయి. అదేవిధంగా మనసు అనే ఈ గిన్నెలో షిర్క్ భావాల్ని అలానే ఉంచుకొని మళ్ళీ అందులో పుణ్యాలను మనము నింపే ప్రయత్నం చేసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా మాట నిజమవుతుంది, లైన్ అష్రక్త లయహ్బతన్న అమలు. ఒకవేళ నువ్వు షిర్కే గనక చేసినట్లయితే, నువ్వు చేసే ఆ పని ఎంత ఘనాపాటిదైనా సరే, ఎంత గొప్పదైనా సరే, అల్లాహ్ సుబ్హానహు తాలా దానికి విలువనివ్వడు. కాబట్టి మన మనసుని, మనసు అనే ఈ పాత్రను షిర్క్ భావాల నుండి, ఆలోచనల నుండి, ఆచారాల నుండి, రాత రీతుల నుండి మనం అనేది శుభ్రం చేసుకుని తౌహీద్ తోటి ఈ గుండెను మనం, ఈ మనసుని మనం నింపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రెండో విషయం అభిమాన సోదరులారా, ఇంతటి మహత్తర మాసం మన ముందు వస్తుంది అంటే ఒక సామాన్యమైన గెస్ట్ మన ఇంటికి వస్తాడు అంటేనే ఎంతగా మన అతని కోసం అనేది సన్నాహాలు చేస్తాము, ఎంత
స్థాయి అనేది అతనిది ఉంటుందో దానికి మించిన ఏర్పాట్లు చేసే ప్రయత్నం మనం శక్తి వంచన లేకుండా చేస్తాం. మరి అలాంటిది మాసాల్లోనే మహిమాన్విత మాసం రమజాను మాసం మన జీవితంలో మరొక్క మారు ప్రవేశించబోతుంది అంటే మనం ఇప్పటి వరకు ఏం చేశాము, మిగిలిన ఈ సమయంలో ఏం చెయ్యబోతున్నాము, వచ్చిన మీదట ఏం చెయ్యాలి అన్న ఈ ఆత్మ సమీక్ష అనేది చాలా అవసరం. ఈ ఆత్మ సమీక్షతో పాటు రమజానుకి సంబంధించిన ఆదేశాలు కానీ, రమజాను మాసానికి సంబంధించిన ఆదాబులు కానీ, అలాగే దానికి సంబంధించిన నియమ నిష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్షుణ్ణంగా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అది గనక మనం చెయ్యలేకపోతే రమజాను మాసాన్ని ఎలా మనం సద్వినియోగపరచుకోవాలో అలా పరచుకోలేము. ఇది రెండవ విషయం. మూడో విషయాన్ని తీసుకున్నట్లయితే పని ఏదైనా సరే జరిగిపోతుంది అనుకుంటాం, చేసేస్తాం. అయితే రమజాను మాసం ఇతర మాసాల్లాంటిది కాదు కదండి. కాబట్టి రమజాను మాసాన్ని అందులోని ఒక్కో ఘడియను ఒక్కో నిమిషాన్ని ఒక్కో గంటను ఒక్కో దినాన్ని ఒక్కో వారాన్ని ఎలా మనం సద్వినియోగపరచుకోవాలి, ఎలా అందులో మనం అనేది అల్లాహ్ ఆరాధనలో లీలమై జీవించాలి అన్న బలమైన కార్య ప్రణాళిక లిఖితపూర్వకంగా ఉండాలి మన దగ్గర. ఫజర్ తర్వాత మన కార్యక్రమం ఏమిటి, జుహర్ తర్వాత మన కార్యక్రమం ఏమిటి, మన ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తూ ఉండొచ్చు, పని మనిషిగా పనిచేస్తూ ఉండొచ్చు, ఒక కంపెనీలో కూలీగా పనిచేస్తూ ఉండొచ్చు, ఒక కంపెనీకి అధికారిగా ఉండొచ్చు, సూపర్వైజర్గా ఉండొచ్చు, మన స్థాయి ఏదైనా ఉండొచ్చు. మనం మాత్రం ఓ బలమైన కార్య ప్రణాళికతోటి ఉన్నట్లయితే, అలాగే ఈ కార్య ప్రణాళికను మన ఇంటిల్లిపాది అమలు చేయగలిగినట్లయితే ఇన్షాల్లాహ్ ఇన్షాల్లాహ్ రాబోయే ఈ మాసం మన జీవితంలో కొత్త తలుపుల్ని తెరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అభిమాన సోదరులారా, ఎలాగైతే మనం స్వయం యొక్క శిక్షణ కోసం సమయం కేటాయిస్తామో, మన సంతాన అలాగే కుటుంబ శిక్షణ కోసం కూడా మనం సమయం కేటాయించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక మూడో విషయానికి వచ్చినట్లయితే, రమజాను మాసం రాగానే మీరు చూసేసి ఉంటారు సోషల్ మీడియా మీద, తరతరాలుగా యుగ యుగాలుగా ఏ సమస్యలనైతే తీసుకొని తలలు పగలు కొట్టుకోవడం, కత్తులు దూసుకోవడం, కొన్ని కొన్ని చోట్ల అయితే తలలే నరికివేయడం అనేది చేసుకున్నారు. పాక్షిక విషయాలు ఇప్పుడు మొదలైపోయాయి. తరావే నమాజు ఎన్ని రకాతులు చెయ్యాలి, ఎన్ని రకాతులు చేస్తే మంచిది, ఉపవాసం సమయంలో అనేక విషయాల్లో కూడా అనేక విధమైన విభేదాలు. అభిమాన మిత్రులారా, మనం ఆరాధన యొక్క ఆత్మను కోల్పోతున్నాం, అర్థం చేసుకుంటున్నామా? ఆరాధన మన నుండి కోరుతున్నది ఏమిటి, కూను ఇబాదల్లాహ్ ఇఖ్వానా, మీరందరూ కలిసి అల్లాహ్ దాసులుగా పరస్పరం సోదరులుగా ఉండండి అయ్యా అంటే మనం పరస్పరం కత్తులు దూసుకోవడానికి రమజాన్ మాసాన్ని ఉపయోగిస్తున్నాం, ఎత్తి పొడవడానికి ఉపవాసం రమజాన్ మాసాన్ని ఉపయోగిస్తున్నాం, ఎదుటి వ్యక్తి మీద బురద జల్లడానికి రమజాన్ మాసాన్ని ఉపయోగిస్తున్నాం. 11 నెలలు అతను ఎవడు పట్టించుకోలేదు. 12వ నెల రమజాన్ మాసం రాగానే అతను 11 నెలల యొక్క ఆరాధనని మర్చిపోతున్నాం, అతను చేసిన దాన ధర్మాల్ని మర్చిపోతున్నాం, సామాజిక సేవను మర్చిపోతున్నాం, అతను ఎన్ని ఘనాకార్యాలు చేసి ఉన్నా ఒక్క చిన్న విభేదంతో అతని జీవితాన్ని అనేది పూర్తిగా అతను అవిశ్వాస భరితం అన్నట్టుగా కొట్టిపారేస్తున్నాం. మరి సరే, ఇక్కడ మనకు సత్తా ఉంది, శక్తి ఉంది, ఏదో ఒకటి చేస్తున్నాం. రేపు అల్లాహ్ సుబ్హానహు తాలా దగ్గర ఆయన సమక్షంలో మనం వెళ్ళినప్పుడు అభిమాన సోదరులారా, ఏమని సమాధానం చెప్పకుండా ఏమని ముఖం చూపుతాం, అల్లాహ్ సుబ్హానహు తాలా కేవలం ఈ పంధాకు సంబంధించిన వ్యక్తుల్నే నేను క్షమిస్తానని మనం చెప్పాడా? షిర్క్ చెయ్యకుండా ఏ పంథాకి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ మసలకి సంబంధించిన వ్యక్తి అయినా సరే అల్లాహ్ సుబ్హానహు తాలా దగ్గరికి చేరుకున్నట్లయితే అతను చేసిన పాపాలు ఆకాశాన్ని అంటుతున్న అల్లాహ్ సుబ్హానహు తాలా అతన్ని మన్నిస్తాడు, క్షమిస్తాడు, స్వర్గంలో ప్రవేశింపజేశాడు. కనుక ఇరుకు బుద్ధులు పెంచుకొని మనం జీవించడం రమజాను మాసంలో
ఎంత మాత్రం సమంజసం కాదు అన్న ఒక విషయాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను. అదే సమయంలో ఎదుటి వ్యక్తి ప్రార్థనను శంకిస్తున్నాను, సందేహిస్తున్నాను. నేను ఒక మసీదుకి వెళ్తున్నాను, ఆ మసీదుని ఇది స్వర్గపు ఒక భాగంగా భావిస్తున్నాను, మరో మసీదు అది మసీదే కాదన్నట్టుగా చూస్తున్నాను. నేను ఒక ఇమామ్ని అనేది అనుసరిస్తున్నాను, మరో ఇమామ్ని అతను అసలు పనికే రాడు అన్నట్టుగా చూస్తున్నాను. ఇలాంటి భావాలతోటండి మనం అనేది రమజాను మాసాన్ని స్వాగతం పలకాల్సింది. కనుక అభిమాన సోదరులారా, ఈ కల్మషాన్ని మనం ముందు కడగాలి. మన సోదరుల పట్ల ఉన్న ఈ కల్మషం, ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان ولا تجعل في قلوبنا غلا للذين آمنوا. మన మనసులో విశ్వాసుల పట కల్మషం ఉండకూడదు, కాపట్యం ఉండకూడదు. కనుక అభిమాన సోదరులారా, మన మనసుని మన సోదరుల విషయంలో పరిశుభ్రపరచుకోవడం. ఈ చివరి అంశంతో నా మాటను పూర్తి చేస్తున్నాను. అదేమిటంటే అభిమాన సోదరులారా, ధర్మం గురించి ఆలోచిస్తున్నాం, దేహం గురించి ఆలోచిస్తున్నాం, మన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆలోచిస్తున్నాం, మంచిదే. దేశం గురించి ఆలోచిస్తున్నామా? దేశం గురించి పట్టించుకుంటున్నాము? ఈరోజు మన పొరుగు దేశం 80% అప్పుతోటి ఎంత అతలాకుతలమవుతుందో మనకు అర్థమవుతుందా? మన యొక్క దేశంలో సైతం అధిక శాతం రాష్ట్రాలు 40% అప్పు కింద నలిగిపోతున్నాయి. ఆ దేశం చిన్నది కనుక ఓ 2-3 దేశాలు వచ్చేందుకు 2-3 కోట్ల జనాభా, 2-3 దేశాలు వచ్చి ఆ కాపాడుకోవచ్చు. మనది 120 కోట్లకు మించిన జనాభా. ప్రపంచపు పెద్ద పెద్ద దేశాలు వచ్చి కాపాడదలిచిన మన దేశాన్ని కాపాడజాలం. కనుక అభిమాన సోదరులారా, ఎక్కడైతే మనం మన ధర్మ శ్రేయాన్ని కోరుకుంటాం, మన సంఘ శ్రేయాన్ని కోరుకుంటామో అక్కడ దేశ శ్రేయాన్ని కోరుకోవాలి. ఎందుకంటే తను విశ్వాసైనా సరే అవిశ్వాసైనా సరే ఆస్తికుడైనా సరే నాస్తికుడైనా సరే పొరుగు దేశంలో పడుతున్న పాటలు మనకు కనబడుతున్నాయి. మన దేశం బాగుంటేనే మనం బాగుంటాం, మనం పాటించే ధర్మం కూడా బాగుంటుంది. కాబట్టి అభిమాన సోదరులారా, ఈ మహత్తర మాసం ఇలాంటి కీలక సమయంలో అనేది వస్తుంది కనుక అలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటినీ అల్లా సుబ్హానహు తాలా ముందర మనం పెట్టాల్సి ఉంది. దానికి చక్కటి పరిష్కారాన్ని అల్లా సుబ్హానహు తాలా నుండి మనం కోరాల్సి ఉంది. మన దేశ అభివృద్ధి కోసం, దేశ సంరక్షణ కోసం, దేశ అభ్యుదయం కోసం మనం దువా చేయాల్సిన సందర్భం కూడా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, చెప్పబడిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మంచిని పాటించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని అల్లా సుబ్హానహు తాలా అన్న నాకు విన్న మీకు మనందరికి ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాని హకీమ్ వనఫఅని వయ్యాకుమ్ బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు రహీమ్.